నమస్తే వెల్కమ్ టు సింపుల్ కిచెన్ ఈరోజు వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన కేఎఫ్సీ చికెన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేఎఫ్సి చికెన్ పైనంతా చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ కేఎఫ్సీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను వన్ కిలో చికెన్ని తీసుకున్నాను చికెన్ని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి చికెన్ని పెద్ద పీసెస్గా కట్ చేయించుకుని దానికి ఘాట్లు పెట్టించి తీసుకున్నాను సేమ్ ప్రాసెస్ని మనం చిన్న పీసెస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ చికెన్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని అలానే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలానే బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ తీసుకోవాలి లెమన్ని హాఫ్ కింద కట్ చేసుకొని ఆ హాఫ్ మొత్తం జ్యూస్ తీసుకుని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక టీ స్పూన్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఆనియన్ని మిక్సీ చేసుకుని ఆ జ్యూస్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర ఆనియన్ పౌడర్ కనుక ఉంటే వన్ స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ని తీసుకోవాలి అలానే జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ని తీసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని కనీసం త్రీ అవర్స్ అయినా మనం మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు కుదిరింది అంటే ముందు రోజు నైట్ దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే కనుక యూస్ చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది త్రీ అవర్స్ తర్వాత చికెన్ మనకి మ్యారినేషన్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కోటింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక బౌల్లోకి టూ కప్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ వల్ల మనకి ఫోల్డింగ్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ని వేసుకోవాలి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలానే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కూల్ వాటర్ని కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్ని కానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చికెన్ పీస్ని తీసుకొని మైదాపిండిలో వేసి రోల్ చేసుకుంటూ ఒత్తుకుంటూ మైదాపిండి అంతా చికెన్ పీస్కి ప్రాపర్గా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి దాని తర్వాత పక్కనే ఉన్న కూల్ వాటర్లోకి టిప్ చేసుకోవాలి ఈ చికెన్ని ఒక హాఫ్ మినిట్ వరకు డిప్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న మైదా పిండిలో సెకండ్ కోటింగ్ అనేది చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటూ ఒత్తుకుంటూ మైదా అంతా కూడా ప్రాపర్గా కోట్ అయ్యేలా చేసుకొని ఈ చికెన్ పీస్ని ఇలా దులుపుకోవాలి అలా దులపడం వల్ల మనకి ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి అలానే సెకండ్ పీస్ కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కేఎఫ్సి స్టైల్లో మనకి చికెన్ రావాలంటే కోట్ చేసుకున్న తర్వాత చికెన్ పీస్ని ఇలా దులిపినట్లయితే మనకి ఆ పైన ఫోల్డింగ్స్ లేయర్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలి ఇన్ కేస్ ఫ్లేమ్ కనుక హైలో పెట్టినట్లయితే చికెన్ వేయగానే పైన లేయర్ అనేది తొందరగా ఫ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని మరిగించుకొని ఇలా కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం తీసుకున్న బాండీకి తగ్గట్టుగా చికెన్ పీసెస్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ పీసెస్ వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అలానే మనకి కరెక్ట్గా కలర్ రావడం కోసం ఆయిల్లో పూర్తిగా చికెన్ పీస్ అనేది డిప్ అవ్వాలి అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది వన్స్ ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ బ్యాచ్ కూడా తీసుకుని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుని మైదాపిండిలో రోల్ చేసి అప్పటికప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇన్ కేస్ చికెన్ పీసెస్ అనేవి ఒకేసారి గనక మైదాపిండిలో రోల్ చేసేసినట్లయితే ఇవన్నీ కుక్ అయినప్పటికీ అదంతా కూడా మనకి వాటరీగా ఫామ్ అయిపోయి పైన ఫోల్డింగ్స్ అనేవి సాఫ్ట్ అయిపోయి ప్లెయిన్ అయిపోతుంది మనకి ప్రాపర్గా కోట్ అనేది రాదు అందువల్ల అప్పటికప్పుడు మనం రోల్ చేసుకొని హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా స్టాండ్ పైన కానీ లేదంటే హోల్స్ ఉన్న గిన్నెలోకి కానీ తీసుకోవాలి అందువల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే డ్రాప్స్ లాగా కిందకి కలెక్ట్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు టిష్యూ కనుక చుట్టినట్లయితే ఆ వేడికి టిష్యూ పేపర్ మొత్తం అతుక్కుపోతుంది అందువల్ల అలా చేయకండి తర్వాత ఆయిల్ అనేది మొత్తం కిందకి డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో కెచప్తో కానీ లేదంటే మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ